హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా. ప్యాకర్స్ తోటి పని లేకుండా మనమే చక్కగా ప్యాకింగ్ అనేది ఎంత ఈజీగా వస్తువులు అనేవి పాడవకుండా ఎలా చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తున్నానండి. మాకు ట్రాన్స్ఫర్ వచ్చిందనమాట. ఆ ప్యాకింగ్ హడావిడిలో మీకు వీడియోస్ అనేవి లేట్ అయినాయి. అయితే ప్యాకర్స్ అండ్ మూవర్స్ తోటి మనం మాట్లాడుకున్నట్లయితే చాలా ఛార్జెస్ అనేవి వేస్తారనమాట. అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే వస్తువులు కూడా సరిగ్గా ప్యాకింగ్ చేయరనమాట. దానివల్ల ఏంటంటే వస్తువులు కొన్ని కొన్ని పాడైపోతూ ఉంటాయి. అలా ప్రాబ్లమ్స్ లేకుండా మనమే చేసుకోవచ్చు అనమాట. దానికోసం ఏం లేదండి, ఇప్పుడు ఇలాంటి గాజు బౌల్స్ కానీ, పచ్చడి జాడీలు, అలాగే ఐస్ క్రీమ్ కప్స్, స్నాక్స్ కప్స్ ఇలాంటివి గాజు ఉన్నట్లయితే వాటి మధ్య మధ్యలో ఇలాంటివి అంటే బబుల్ ర్యాపర్స్ కానీ, స్పాంజెస్ కానీ, ఫోమ్ షీట్స్ ఇలాంటి కొంచెం మెత్తగా ఉండే వేసుకోవచ్చు. ఒకవేళ ఇవన్నీ లేకపోయినట్లయితే నార్మల్గా కాటన్ క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదండి, అవైనా వేసుకోవచ్చు. లేదంటే క్లాత్స్, ఏదైనా మన ఇంట్లో వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, వాటితోటైనా ఇలా ఫుల్గా ప్యాకింగ్ చేసేసినట్లయితే మనకి పాడైపోకుండా ఉంటాయన్నమాట. వీటిని చక్కగా ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్సెస్ మనకి ఆన్లైన్లో ఏదైనా కొనుక్కున్నప్పుడు వస్తుంటాయి కదండి, వాటిలో ప్యాక్ చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఏంటంటే పెద్ద పెద్ద బాక్సులు మనకి కావాల్సి ఉంటుంది. దానికోసం బయట షాప్స్లో మనకి ఇలాంటి బాక్సులు అమ్ముతూ ఉంటారు. లేదంటే మనం రెగ్యులర్గా సూపర్ మార్కెట్స్కి అది వెళ్తుంటాం కదండి ప్రొవిజన్స్ తెచ్చుకోవడానికి, ఆ సూపర్ మార్కెట్స్లో చక్కగా ముందే మనం ఒక మాట అంటే మాకు ఇలా బాక్సెస్ కావాలండి, ఉంటే ఇవ్వండి అంటే వాళ్ళు తప్పనిసరిగా మనకి ఇస్తారనమాట. అలా తీసుకుని చక్కగా ఇలా బట్టలు, ఇంట్లో ఉండే స్టీల్ సామాన్లు, అలాగే గాజు సామాన్లు, అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదండి గ్లాసులు, జాడీలు, కప్పులు, ఇవన్నీ కూడా చక్కగా బాక్సెస్లో పెట్టేసుకొని, తర్వాత ఇలాంటి ప్లాస్టర్ రోల్స్ మనకి స్టేషనరీ షాప్లో దొరుకుతుందండి. అది తెచ్చేసుకున్నట్లయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్కి సంబంధించినవి కానీ, ల్యాప్టాప్కి ఇలాంటివి కొన్ని ఐటమ్స్కి సంబంధించిన బాక్సెస్ తోటి మనకి ఐటమ్ అనేది వస్తూ ఉంటుంది కదండి. ఆ బాక్సెస్ని ఏంటంటే వెంటనే పడేయకుండా చక్కగా దాన్ని ఒక చోట మనం ఎక్కడైనా ప్లేస్ చేసుకున్నట్లయితే, జాగ్రత్త చేసుకున్నట్లయితే, ఇలా హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కానీ, ట్రాన్స్ఫర్స్ ఊరి షిఫ్ట్ అయినప్పుడు కానీ ప్యాకింగ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందండి. అంటే వస్తువు అనేది అస్సలు పాడైపోకుండా చక్కగా మనం కేర్గా తీసుకువెళ్ళచ్చు. ప్లాస్టిక్ టేప్ తోటి క్లోజ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం లోపల ఏ వస్తువులు అయితే పెట్టామో అది కంపల్సరీ దీనిపైన స్కెచ్ పెన్ తోటి నోట్ చేసుకున్నట్లయితే మనకి అంటే హౌస్ షిఫ్ట్ అయిన వెంటనే కూడా మనకి మనం సర్దుకుంటూ ఉంటాం కదండి, అలా సర్దుకోవడానికి కన్ఫ్యూజ్ లేకుండా బాక్సెస్ అన్నీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఏ బాక్స్ కావాలంటే ఆ బాక్స్ ఓపెన్ చేసుకుని ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను బెడ్షీట్స్ అని రాసుకున్నాను, ఆ బెడ్షీట్స్ని ఓపెన్ చేసుకున్నాను, అలాగే అలమరలో సర్దేసుకున్నాను అనమాట. ఇంతకుముందు టిప్ని షేర్ చేశాను కదండి, నార్మల్గా పిల్లో కవర్స్లో మనం రెగ్యులర్గా కాకుండా వింటర్ సీజన్లో వాడే స్వెటర్స్ కానీ, రగ్గులు కానీ, అవన్నీ కూడా చక్కగా ప్యాకింగ్ చేసేసుకుని ఇలా సెట్ చేసేసుకున్నాను. బట్టలన్నీ కూడా అల్మారాలో సర్దేసుకున్నాను అనమాట. అలాగే మనం షోకేస్లో పెట్టుకోవడానికి బొమ్మలు ఇవన్నీ కూడా ఒక బాక్స్లో సర్దుకుని ఆ బాక్స్ పైన రాసుకున్నామంటే సరిపోతుంది. ఇలా చక్కగా ప్యాక్ చేసుకున్నట్లయితే మన వస్తువులు అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి, అలాగే పాడైపోకుండా కూడా ఉంటాయి అన్నమాట. అలాగే మరో టిప్ ఏంటంటే ఫ్రిడ్జ్లు, అలాగే బీరువాలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఫోమ్ షీట్ కానీ బబుల్ ర్యాప్ షీట్ కానీ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మొత్తం కూడా దీనికి ఫ్రంట్ సైడు మనం కవర్ చేసేసి సైడ్స్న ప్లాస్టిక్ టేప్ వేసేసుకోవాలి. అలాగే డ్రెస్సింగ్ టేబుల్, అద్దాలు ఇవన్నీ కూడా ఉన్నట్లయితే వాటికి ఏంటంటే ధర్మకోల్ షీట్స్ మనకి సెపరేట్గా దొరుకుతాయి కదండి కొంచెం పెద్ద సైజులో, అవి తీసుకుని ఫ్రంట్ సైడ్ మనకి అద్దం వైపున కవర్ చేసేసుకుని చుట్టూరు కూడా ప్లాస్టిక్ టేప్ తోటి రోల్ చేస్తామంటే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది. ఈ మొత్తం ప్యాకింగ్ అనేది మా వారు నేను చేసుకున్నామండి. అయితే షిఫ్టింగ్ మాత్రం ఆ వెహికల్ని మాట్లాడుకొని మేము అరేంజ్ చేసుకున్నాం. తక్కువ ఖర్చులో మనకి షిఫ్టింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఈ వీడియోలోని టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.